మండపేటలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడటంతో మండపేట పట్టణంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండపేట పట్టణంలో వైకాపా వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి మద్దతుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వారి తనయుడు పృథ్వీరాజ్ చైర్ పర్సన్ అభ్యర్థిని పతివాడ నోక దుర్గారాణి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రచార రథంపై పొరవీధుల్లో తిరుగుతూ వైకాపా అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఏ వార్డుకి వెళ్లినా ఓటర్ల స్పందన చూస్తుంటే మున్సిపల్ కౌన్సిల్ అధికార వైసీపీ కైవసం చేసుకుంటుందని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే 5 సంవత్సరాల పథకాలు అందుకుంటూ సంతోషంగా ఉండాలని తప్పకుండా మీరందరూ మున్సిపాలిటీకి ధన విజయాన్ని ఇవ్వాలని 30 వార్డులు కూడా గ్రానైట్కే ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆడపడుచుని ఆశీర్వదిస్తారని ఖచ్చితంగా గెలిపినిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఒకవేళ మున్సిపాలిటీ గెలిస్తే నేను మా వార్డులో అయితే ఖచ్చితంగా రోడ్లు సమస్య అలాగే డ్రైనేజెస్ అవన్నీ పారిశుద్ధ్యం అవన్నీ చాలా అసలు ఏమీ జరగలేదండి. వర్క్స్ అయితే అవన్నీ కూడా మేము వెంట వెంటనే ఈ వార్డే కాదు 30 వార్డుల్లో కూడా ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా మార్చి పారిశుద్ధ్యాన్ని అయితే ఖచ్చితంగా నేను ముందు మొదటగా చేసుకుంది అయితే అదేంటి అవి. ప్లస్ ఏంటంటే ట్రాఫిక్ కూడా కొంచెం బాగాలేదు, లైట్లు కూడా లేవండి, రోడ్లు కూడా లేవు. ఇవన్నీ కూడా మేము వెంటనే పరిష్కరిస్తామని పెద్దల సహకారంతో అంటే తోట త్రిమూర్తి సార్ అన్నారు, వేరు పట్టబ్రాహ్మణ చౌదరి గారు, నేను రాజబాబు గారు అందరి సహకారంతో నాకు తోడుగా వాళ్ళు ఇప్పుడు నాకు తోడుగా ఉండాలని వాళ్ళతో పాటు మండపేట అభివృద్ధికి తోడుగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా తప్పకుండా ఫ్యామిలీకే ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.